Tajam, 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 నమస్కారం. పదనిసలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సుప్రసిద్ధ నిష్ణాత కూచిపూడి నృత్య కళాకారిణి, సృజనాత్మక కొరియోగ్రాఫర్, వినూత్న ప్రతిభావంతురాలు అయినటువంటి డాక్టర్ మద్దాలి ఉషాగాయత్రి గారు ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. డాక్టర్ మద్దాలి ఉషాగాయత్రి గారు బాల్యంలో తమ 4 ఏళ్ల వయసులోనే ప్రపంచ ప్రఖ్యాత డాన్స్ మాస్టర్ అయిన ఉదయశంకర్ శిష్యుడు శ్రీ దయాల్ శరణ్ గారి ఆధ్వర్యంలో చైల్డ్ ప్రాడజీగా నాట్యం చేయడం ప్రారంభించారు. వీరు మొదట్లో కథక్ మరియు ఒడిస్సీ వంటి నృత్య రూపాలు నేర్చుకున్నప్పటికీ కూచిపూడి నృత్యంలోనే స్థిరపడ్డారు. డాక్టర్ ఉషా గాయత్రి గారి గురువులు శ్రీ వేదాంతం జగన్నాథ శర్మ గారు, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, పద్మభూషణ్, డాక్టర్ వెంపటి చినసత్యం వంటి అంతర్జాతీయ సుప్రసిద్ధ గురువుల వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ వేదాంతం ప్రహ్లాద శర్మ గారి దగ్గర యక్షగానం, అలాగే గురువు శ్రీమతి కమలారాణి గారి ఆధ్వర్యంలో నటువాంగంలో శిక్షణని పొందారు. వీరు 1988 సెంట్రల్ యూనివర్సిటీలో పెర్ఫార్మింగ్ ఫైన్ ఆర్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ చదివి ఫస్ట్ క్లాస్ పొందారు. అంతేకాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాని పొందారు. వీరు మొదట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 23 సంవత్సరాలు పనిచేసి కూచిపూడి నాట్యం మీద మక్కువతో బ్యాంక్ జాబ్కి రిజైన్ చేసి పూర్తిగా నాట్యానికే అంకితమైపోయారు. నృత్య కెనరా అనే సంస్థను స్థాపించి వందల మంది శిష్యులకి ఇందులో శిక్షణనిస్తూ ఉన్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును పొందినటువంటి డాక్టర్ మద్దాలి ఉషాగాయత్రి గారికి మన పదనిసలు స్వాగతం పలుకుతోంది. నమస్కారం మేడం. ఎలా ఉన్నారండి? ఆరోగ్యం. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును పొందారు. మరి మొట్టమొదటిగా మీ ఫ్యామిలీ హిస్టరీ, అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ స్వస్థలం, మీ సిబ్లింగ్స్ ఎవరు, ఇవన్నీ తెలియజేస్తారా? ఫ్యామిలీ హిస్టరీ. ముందుగా నేను కర్నూలులో పుట్టాను. మా అమ్మగారు జానకమ్మగారు, మా నాన్నగారు సుందరేశన్ గారు. మా అమ్మగారు నాన్నగారు ఈ లలిత కళలందు చాలా మక్కువ పొంది, అంటే మెడ్రాస్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలా ఆడపిల్లలే పుట్టాలి, వాళ్ళకి కళాకారులుగా తయారు చేయాలన్నది వాళ్ళ కోరిక. అందుకని మెడ్రాస్ ప్రభావం చాలా ఉండింది. మమ్మల్ని ఎక్కువగా మా అమ్మగారు ప్రభావితం చేశారు. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా, ఎక్కడ కళకు సంబంధించిన ప్రదర్శన జరిగినా తీసుకెళ్ళి మాకు ఒక దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడేటట్టు చేశారు. అంటే చివరిగా మాకు వదిలేశారు, మా నిర్ణయానికి వదిలేశారు. కాకపోతే నేను కూచిపూడిని ఎక్కువగా అభిమానించాను. అంటే వేదాంత సత్యనారాయణ శర్మ గారి ప్రదర్శన చూసి చాలా ప్రభావితం చెంది కూచిపూడిలో ఉందామని అనుకున్నాను. ఎందుకంటే అది చాలా అట్రాక్టివ్గా అనిపించింది, ఆకర్షణీయంగా అనిపించింది. మీరు మద్రాసులో విద్యను అభ్యసించారన్నారు కదా? లేదు, మద్రాసులో అభ్యసించలేదండి, కానీ మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడింది. కాబట్టి వాళ్ళకి కళాకారులుగా చేయాలి, ఆడపిల్లలు పుట్టాలా అని కోరిక ఉండేది. కాబట్టి మాకు ఇక్కడికి వచ్చాక కూడా అన్ని రకాల కళల్ని చూపించారు. అన్ని రకాల కళల్ని, అంటే కళారంగంలో ఎక్కువగా దాన్ని ప్రదర్శనని. అంటే మీరు కూచిపూడి మాత్రమే కాక ఇంకా నృత్య రూపకాలు ఏమేమి నేర్చుకున్నారు? నృత్య రూపకాలు నేర్చుకోలేదు, కానీ నృత్యాలు కథక్, యాదగిరి సార్ అని ఆయన చాలా చాలా మంచి ఆర్టిస్టు, ఆయన దగ్గర కొంత నేర్చుకున్నాను. తర్వాత కథక్ అన్నది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇంకా నేను పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో వెళ్ళాను కాబట్టి వేదాంత ప్రహ్లాద శర్మ గారు యక్షగానాలు నేర్పారు. తర్వాత అక్కడ వెంపటి చిన్నసత్యం గారు వచ్చి గెస్ట్ ఫ్యాకల్టీగా ఉండి ఆయన కూచిపూడిలో కొన్ని మెళకువలు నేర్పారు. కాబట్టి ఆయన ఎలా నేర్పారో నేను చూసేదాన్ని, అంటే వాళ్ళు ఎందుకంత బాగుండేవి, అంత పర్ఫెక్ట్గా ఎలా చేసేవాళ్ళని, ఆ పర్ఫెక్షన్ అన్నది ఎలా వచ్చేది అన్నది ఎక్కువగా అబ్జర్వ్ చేసేదాన్ని. ఆయన చాలా స్టూడెంట్స్ చాలా బాగా చేసేవాళ్ళు. అంటే మేడం, మీరు కూచిపూడి ఒడిస్సీ కథక్ నేర్చుకున్నప్పటికీ కూడా కూచిపూడిలోనే ఎందుకు స్థిరపడ్డారు, కూచిపూడి నృత్యం మీద ఎందుకు అంత మక్కువ మీకు? అంటే ఒడిస్సీ కూడా ఆమె శరీరం లేవనని ఈ స్వర్ణకవనలో చేసినావె, ఆమె కూడా మాకు గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చి నేర్పించేది. భరతనాట్యం, కూచిపూడి, తర్వాత ఒడిస్సీ అని నేర్పించేవాళ్ళు.
అంటే పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కాబట్టి వాటన్నింటిలో చేశారు. కాబట్టి వేదాంత సత్యనారాయణ శర్మ గారు కూచిపూడి ప్రదర్శన చూసి నాకు చాలా నచ్చింది. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా భావ ప్రకటన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా కనెక్ట్ అవుతాం, మన ఆడియన్స్ని ఎక్కువ కనెక్ట్ అయ్యేదానికి ఈ రంగం బాగుంటుంది అనిపించి నేను ఇది చాలా చాలా మనస్ఫూర్తిగా దీన్ని ఎన్నుకున్నాను. మీరు మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో మీరు కూచిపూడి నృత్యం అభ్యసించడం స్టార్ట్ చేశారు? నేను అభ్యసించడం అన్నది నా ఇంటర్మీడియట్లో వదిలిపెట్టాను. కాకపోతే డాన్స్ అన్నది దయాల్ శరణ్ గారని, ప్రపంచ ప్రఖ్యాతి ఉదయ శంకర్ గారని, చాలా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డ్యాన్స్ మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన శిష్యుడిగా ఆయన దయాల్ శరణ్ గారు వచ్చారు. ఆయన ఎక్కువగా దయాల్ శరణ్ గారు, ఉదయ శంకర్ గారు ఎక్కువగా అంటే ఎక్కువగా నేచర్ని ఎక్కువగా తీసుకొని ప్రేమించి దాని నుంచి ఆయన సబ్జెక్ట్స్ కాన్సెప్ట్స్ తీసుకొని చేసేవాళ్ళు. ఆయన అంటే చుట్టుపక్కల ఏది ఉంటే అదే అదే బ్యాక్గ్రౌండ్ అలా ఉండేది. ఆయన ఇన దగ్గర కూడా అలాంటి చాలా నేను ఆయన 4వ సంవత్సరం అండి ఆయన ఎత్తుకొని తీసుకెళ్లేవాడు క్లాస్కి. 4వ సంవత్సరం హైదరాబాద్ లో ఉండేవారు ఆయన. ఆయన ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్లేవాళ్ళు. అంటే 4 సంవత్సరాలకి పిల్లలకి అసలు మాటలు అంతగా పూర్తిగా కూడా అడుగులు వేస్తుంటారు కదా అటువంటి. కానీ గురువులు అనేవాళ్ళు ఏంటంటే శిష్యుల ప్రతిభ ఉందా లేదా అని తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళని ఆయన మరి ఏం గ్రహించారో అని డాన్స్ అన్నది వదిలిపెట్టారు. అంటే ఫోక్ కూడా నేర్పేవాళ్ళు ఆయన. అంటే మా అక్క శ్రీమతి ఉమాగాయత్రి తను భరతనాట్యం నేర్చుకునేది, తన ప్రదర్శన ఎఫెక్ట్ చివరిగా ఒక ఫోక్ డాన్స్ ఐటెం చేయించేవాడు. ఆ ఫోక్ ఐటెం నా దగ్గర చేయించేవాడు. అవి ఎత్తుకొని తీసుకెళ్ళాలని. అంటే ఇవన్నీ గురువులు శిష్యుల పట్ల ఉండే ప్రేమ. ఇప్పటికి కూడా నాకు మా శిష్యులు అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే అది బహుశా అది జీన్స్ లాగా గురువుల దగ్గర నుంచి నేను క్యారీ అవుతుంది. అంటే మీ ఇంట్లో మీరు కాక ఇంకా మీ ఇంట్లో మీ అక్క తమ్ముళ్ళు ఇంకెవరైనా కూడా చేస్తారు? నేను మా అక్క నేర్చుకునేదండి. చాలా రోజులు చేసిన తర్వాత తను కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మానేసింది. కాకపోతే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం, మా గాయత్రి గాయత్రి సిస్టర్స్ అని వెళ్ళేవాళ్ళం. కాకపోతే మా మదర్కి ఇద్దరిని దగ్గర చేయాలని కోరుకుండేది. అది చిన్నప్పుడే అయిపోయింది. తర్వాత తను మానేసింది, నేను కంటిన్యూ చేశాను. ఈ కంటిన్యూ చేసేదానికి కారణం ఏంటంటే మా హస్బెండ్ కిన్నరార్ థియేటర్స్ కార్యదర్శి మద్దాళి రఘురామ్ గారు చాలా ప్రోత్సహించారు. కాబట్టి కిన్నరార్ థియేటర్స్ అంటే అది ఆర్ట్ థియేటర్స్ కాబట్టి అది వాళ్ళ ఎక్కువగా వాళ్ళు ఈ కళారంగానికి చెందిన ఆ కళాకారులను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగా నాకు చాలా ప్రోత్సాహం లభించడంతో ఎక్కువగా నేను ఇప్పటిదాకా కంటిన్యూ చేయగలిగాను. సంగీత నాటక అకాడమీ దాకా నేను ఎదిగాను అంటే ముఖ్యంగా కారణం రఘురామ్ గారే. మీరు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును పొందారు కదా, ఆ అవార్డుని ఎవరికి డెడికేట్ చేస్తారు? అంతేకాకుండా అసలు అది పొందినప్పుడు మీ అనుభూతి ఏంటి? అంటే ఇది అకాడమీ అవార్డు, ఈ అకాడమీ అవార్డ్స్ మాత్రం ప్రెసిడెంట్ ఇస్తారు, ఇంకే అవార్డ్స్ కూడా ఆవిడ ఇవ్వరు. ఒకటి ఏంటంటే అంత పెద్ద ఫస్ట్ తొలి పౌరురాలు, అందుకే ఆవిడ దగ్గర తీసుకోవడం చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆవిడ నేను అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను కొన్ని కారణాల వల్ల నేను వీల్ చైర్లోనే వెళ్ళాను. నేను ఆవిడకి నమస్కారం అంటే అంత పెద్ద మనిషి నా హైట్కి వంగి నమస్కారం కంగ్రాచులేషన్స్ అన్నప్పుడు చాలా గర్వంగా అనిపించింది. నేను ఆవిడ ఎత్తుకు ఎదిగానేమో అనిపించింది, ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే అదే విజ్ఞాన భవన్లో నేను దాదాపు 50 సంవత్సరాల క్రితం స్కాలర్షిప్ కోసం అదే విజ్ఞాన భవన్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేశాను. చేసిన తర్వాత 2024లో అదే స్టేజ్ మీద నేషనల్ అవార్డు తీసుకున్నాను. ఇది కాకపోతే ఇంకేముంటుందండి గర్వం? అవునండి, అంటే దీన్ని బట్టి తెలిసిందంటే ఇవాళ డ్యాన్స్లో నేను చేరి రేపే ఏదో చేసేయాలి, ఏదో అయిపోవాలి అనుకున్న వాళ్ళందరికీ మనకి ఎంతో ఓర్పుతో చాలా కష్టపడాలి అన్నది అవసరం. అవునండి, కష్టపడి మనం ఎంత కష్టపడితే కానీ ఏది ఏది ఎత్తుగా ఎదగలే. అవునండి. శ్రీమతి మద్దలి ఉషా గాయత్రికు కూచిపూడి నృత్య మే యోగదాన్ కే లియే సంగీత నాటక అకాదమీ పురస్కార్ 2023 సే సమ్మానిత్ కియా జాతా హై. మీరు నృత్య కిన్నర అనే సంస్థను స్థాపించారు కదా, దాని గురించి వివరిస్తారా? అది పెళ్ళైన తర్వాత రఘురామ్ గారు కిన్నరార్ థియేటర్ రన్ చేస్తుంటే దానికి బ్రాంచ్ కింద నృత్య కిన్నర స్థాపించి 1983లో అప్పటి నుంచి ఈ నాట్య నేర్పడం అన్నది స్టార్ట్ చేశాను. చాలామంది మీ దగ్గర శిష్యులు ఉన్నారు, శిక్షణ పొందుతూ ఉన్నారు? ప్రెసెంట్ ఒక 40-50 మంది ఉంటారు. కానీ నేర్చుకొని అట్లా ప్రపంచం అంతా వెళ్ళి వాళ్ళు మళ్ళీ స్కూల్స్ పెట్టి వాళ్ళు అక్కడ ఈ ప్రచారం చేయడం కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే
ఇప్పుడు లెక్క పెట్టడం కష్టం లేండి, ఎందుకంటే ఒక్కరోజు నేర్చుకున్న గురువు గురువే, శిష్యులు శిష్యులే. కాబట్టి చాలామంది నేర్చుకున్నారు, చాలామంది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల పెళ్ళిళ్ళు అయిపోయో చదువుల దేని వల్ల వాళ్ళు దూరం వెళ్ళారు. కానీ దూరం వెళ్ళారు నేను ఎప్పుడు అనుకోను, వాళ్ళు ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటారు. పిల్లలు శిష్యులు ఎప్పుడు నా పిల్లలే. మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వర్క్ చేసేవారని, ఆ తర్వాత బ్యాంక్ జాబ్ రిజైన్ చేసి మరీ ప్రత్యేకంగా నృత్య శిక్షణ సంస్థ పెట్టారని విన్నాను, నిజమేనా? అదే, బ్యాంక్ ఉద్యోగం చేశానండి, కానీ 23 సంవత్సరాలు చేశాను. కానీ ఏంటంటే ఒక స్టేజ్లో ఏమనిపించిందంటే టైం దొరకట్లేదు. ఎందుకంటే నేను అనుకున్న ప్యాషన్ ఏదైతే ఉందో దానికి నేను కేటాయించాల్సిన సమయం నేను కేటాయించలేకపోతున్నాను. అందుకని ఈ బ్యాంక్ ఉద్యోగం వల్ల టైం అంతా పోతుందని అనిపించి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ డ్యాన్స్కే కేటాయించేశాను. అంటే అంకితం లాంటి పదం వాడను, కానీ పూర్తి సమయం నేను డ్యాన్స్ కోసమే. అంటే నా ఆలోచనలు ఏమైనా నేను సాధించుకోవాలి అంటే సమయం కావాలి, ఆ సమయం కావాలి అంటే ఈ బ్యాంక్ ఉద్యోగం అనేది చాలా కష్టమైంది. పనిచేసి పొద్దున్న సాయంత్రంలో పనిచేసి మళ్ళీ నాట్యం సాయంకాలానికి మళ్ళీ బుర్ర పని చేయదు. అవును, కొరియోగ్రఫీ చేయాలన్నా కొత్త రూపకాలు చేయాలన్నా టైం కావాలి కదా. నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే కొరియోగ్రఫీ అండి. అదే నేను చాలా దానికోసం నా బుర్రని అన్నీ దానికోసం కేటాయించి దాని ఇష్టపడ్డ దాని మీద నేను దాని మీద సాధించుకోగలిగాను. మీరు ఇంతవరకు నృత్య రూపకాలు కానీ బ్యాలెలు కానీ ఎన్ని చేశారు, ఏమేమి చేశారు? చాలా చేశాను అండి, మైథాలజీ చేశాను, ప్యాట్రియాటిక్ చేశాను, తర్వాత పోయిటిక్ చేశాను. తర్వాత మైథాలజీకి పోయిటిక్ ప్యాట్రియాటిక్ దెన్ ఇది తర్వాత ఫెస్టివల్స్కి గురించి కూడా చేశాను. మన పండగలకి సంబంధించి సంక్రాంతి ఇన్ని బ్యాలెల రూపకాలు మీకు ఎక్కువ ప్రీతి పాత్రమేది, అంటే ఎక్కువ నచ్చేది? గీతాంజలి అని ఒకటి చేశాను అండి, రవీంద్రనాథ్ ఠాగూర్ పోయిట్రీని. నేను పోయిట్రీ అనుకుంటే కరుణశ్రీ గారు చేశాను, రవీంద్రనాథ్ ఠాగూర్ చేశాను, నారాయణ రెడ్డి గారు చేశాను. అంటే గీతాంజలి అనే దాని మీద నాకు చాలా అంటే దానికోసం చాలా కష్టపడ్డాను. ఎందుకంటే పోయిట్రీని ఒక ఆకట్టుకునే బ్యాలెలాగా తయారు చేయాలంటే చాలా కష్టం. పోయిట్ మనసులోకి మనం దూరాలి, అతని ఆలోచన ఏంటి, ఏమనుకుంటున్నాడు, అది మనం అంటే ప్రజలకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. అందుకని నా గీతాంజలి అనే దాని మీద చాలా కేటాయించాను. ఎందుకంటే ఆయన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఆయన మొత్తం దాంట్లో ఒక 18 పోయిటరీ తీసుకొని అందుకని ఏంటంటే నేను ఆయన పుట్టినరోజు నాడు కలకట్టా వెళ్ళి శాంతినికేతన్ వెళ్ళాను, అక్కడ కలకట్టాలో ప్రదర్శన చేశాను. అందుకని నాకు చాలా ఇష్టమైనటువంటి జీవితంలో శాంతికేతన్ చూడాలని కోరిక ఆ కోరిక కూడా తీర్చుకున్నారు. మేడం, అసలు ఒక బ్యాలే చేయాలి అంటే ఏ ఏ అంశాలు పరిగణనలో తీసుకోవాలి, అంటే ఎంతమంది మనుషులు కావాల్సి ఉంటుంది ఆ బ్యాలే, దాని గురించి వివరిస్తారు? అంటే బ్యాలే అంటే అది మనకి బ్యాలేలోనే క్యారెక్టర్స్ తెలుస్తాయండి, తర్వాత ఎవరు దానికి సూట్ అవుతారు అనేది మన ఆలోచన డిసైడ్ చేసుకో, ఉండే శిష్యుల్లో చూడాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి సాహిత్యం తెలియాలి, తర్వాత సంగీతం కొంచెం పరిచయం ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ మనం బ్యాలేకి అప్రోచ్ కాలేం, అటెంప్ట్ చేయలేం. ఎందుకంటే సంగీతం కూడా తెలిస్తే కానీ ఏ రాగాలు బాగున్నాయి, అంటే ఏ భావానికి ఏ రంగం బాగుంటుంది, ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు, వాళ్ళ దగ్గర ఎలా చేయించాలి అన్నది కూడా గురువుగారి పని. అది అంటే బ్యాలే తయారు చేయడం అంటే కష్టం, చాలా కష్టం అండి. ఎందుకంటే ఇవన్నీ చేయాలి అంటే ముందు మన రచన ఒకటి ఒక థీమ్ తీసుకుని, అంటే మీరు అన్నట్టు కింద పొయిటికా లేదంటే పేట్రియాటికా ఫస్ట్ అది డిసైడ్ చేసుకుని దాని ప్రకారం రచన రాయించాలి, రాయించి ఆ తర్వాత సంగీతం కూర్చి ఆ తర్వాత మీరు కొరియోగ్రఫీ సంగీతం కూడా కూర్చోవాలండి. నేను సంగీతం సాహిత్యాలు కలిపి నేను కూర్చుంటాను, నా ప్రమేయం ఉంటుంది, ఊరికి ఎవరి మీద వదిలేనండి. ఎందుకంటే నాకు బాగా సాహిత్యం మీద కూడా చాలా చిన్నప్పటి నుంచి బాగా పట్టు ఉంది. సంగీతం కూడా కొంచెం నేను నేర్చుకున్నాను, గుండి లక్ష్మీనాయుడు గారని. ఆయన తర్వాత విజయనగరం కాలేజ్కి లెక్చరర్గా వెళ్ళారు. అంటే విజయనగరం కాలేజ్ అంటే చాలా గొప్ప వాళ్ళు వచ్చారు అందులో నుంచి, కలమురళీ కృష్ణ వాళ్ళు చాలా పెద్ద, ఎస్ జానకి గారు, సుశీల్ గారు, వాళ్ళందరూ కూడా అక్కడ విజయనగరం కాలేజ్ మ్యూజిక్ కాలేజ్ ప్రొడక్ట్స్. కాబట్టి అది చాలా పేరు సంగీతానికి. అవును మేడం, మీరు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు కదా, అంటే ఏ అంశం తీసుకున్నారు మీరు దాంట్లో? అంటే నాకు చిన్నప్పటి నుంచి సత్యభామ పాత్రమే చాలా కోరిక. అంటే సత్యనారాయణ శర్మ గారిని చూశాను కదా, అంటే దాంట్లో చాలా లోతు పాత్రలు ఉన్నాయి. అందుకని సత్యభామ పాత్ర దాంట్లో వచ్చినటువంటి డిఫరెన్సెస్ అంటే అది ఎట్లాగా ఎవాల్వ్ అయింది, అంటే వాట్ ఈజ్ ది థెరటిక్ ఫీచర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ సత్యభామ వేరియేషన్స్ ఇన్ దట్ క్యారెక్టర్. అది సత్యభామ పాత్ర దాంట్లో ఉన్నటువంటి వివిధ
అంశాలు అట్లా అది తీసుకున్నాను అండి. అది టాపిక్ తీసుకుని దాని మీద మీరు డాక్టరేట్ చేశారు, చాలా బాగుందండి. మీకు వచ్చినటువంటి అవార్డులు రివార్డుల గురించి వివరిస్తారా? అంటే ఏ మీరు దేశ విదేశాలు ఎన్నో దేశ విదేశాలు కూడా తిరిగారు, అలాగే ఈ మన ఈ దూరదర్శన్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారని చెప్పారు మీరు, ఆ విషయాలని వివరిస్తారు. విదేశ విదేశాల్లో అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో దేశాలన్నీ తిరిగానండి. ఒక జపాన్, ఆస్ట్రేలియా తప్ప అన్ని మారిషియస్, 7 కంట్రీస్ ఇన్ యూరప్, తర్వాత శ్రీలంక అన్నీ వెళ్ళానండి. మన దేశంలో కూడా చాలా మెయిన్ ప్రధాన నగరాల్లో కూడా ఇచ్చాను. ముఖ్యంగా ఈ దూరదర్శన్లో చాలా బ్యాలెన్స్ తీసుకుని రికార్డ్ చేశారండి ఇంతకుముందు నా ప్రొడ్యూసర్స్ వాళ్ళు. నేను రుచికన సంస్థ తరఫున చాలా బ్యాలెన్స్ మా స్టూడెంట్స్తో నేను కూడా చేశాను, నా పర్సనల్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. అదే దూరదర్శన్లో మళ్ళీ వాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే నాకు చాలా గర్వంగాను సంతోషంగా అనిపిస్తుంది. సాక్షాత్తు ఆదిలక్ష్మిలా ఉన్నదే, రండి ప్రళమిల్లుదాం. చిరునవ్వుల సిరులు దొరలు శ్రీలక్ష్మికి ప్రణతులు, హరియదపై కొలువు తీరు ఆదిలక్ష్మికి వేణుతులు. చిరునవ్వుల సిరులు దొరలు శ్రీలక్ష్మికి ప్రణతులు, హరి ఆదిలక్ష్మికి వేణుతులు. చిరునవ్వుల సిరులు దొరలు శ్రీలక్ష్మికి ప్రణతులు, హరియదపై కొలువు తీరు ఆదిలక్ష్మికి వేణుతులు. శ్రీ లక్ష్మి కళలన్నీ సంతరించుకున్న జననీయే, హరియదపై కొలువుండే ఆదిలక్ష్మి కాదు కాదు. సాక్షాత్ ఆదిలక్ష్మి కాదా? అయినా ఎవరు కావలే? ఆ తెలిసింది, ముజ్జగాల కన్న తల్లి ముత్తైదువ భాగ్యదాయిని. ముజ్జగాల కన్న తల్లి ముత్తైదువ భాగ్యదాయి, పరమశివుని అర్ధాంగి పార్వతికి వే ప్రణతులు. జనగణ మంగళ శుభదాయిని జగజ్జనయ్యే గాని, జనగణ మంగళ శుభదాయిని జగజ్జననియే కాని, పరమేశుని పట్ట మహిషి పార్వతి కాదు కాదు. పార్వతీదేవియను కాదా? అట్లయినా చదువుల తల్లి ఆ సరస్వతీదేవియే కావాలి. కవిగాయక గళ నివాసి వీణా పుస్తకధారిణి నిత్య సో
సౌఖ్య ప్రదాయిని నలువరాణికి నల్లి కల్పవల్లి ఆనంద ప్రదాయిని మీరన్నది అంచ నిజము ఆ భారతి కాదు. వారి జభౌరాణి ఆ వాణిదేవియును కాదా? అట్లైనా నీవెవరో నీవే తెలుపు తల్లి. హిమనగం బుసిగను మెరయ మల్లెపూల చెండుకాగ సాగరమే కుడియడమల జలతారుల చీరకాగా. దృఢత కిట చెంత తత్తి చే దాత దృఢత కిట చెంత తత్తి చే దాత దృఢత కిట చెం తత కిట చెం దృఢత కిట చెం తత కిట చెం దృఢత కిట చెం తత కిట చెం తత కిట కిట తొం కిట నంకిట తడుతో విశ్వంలో విశిష్ట స్థానం సాధించుకున్న విమల సౌభాగ్యగాత్రి ఆ భారత ధరిత్రి ఈ తల్లియే. Ready?
దేశ విదేశాల్లో మీరు తిరిగినటువంటి అనుభూతులను వివరిస్తారు? అనుభూతులు అంటే నిజానికి ఒక ప్రోగ్రాంలో నాకు చాలా అనుభూతులు వస్తాయండి. అట్లాంటిది ఇన్ని దేశాలు తిరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యంగా అమెరికా వెళ్ళినప్పుడు ఫీనిక్స్ అన్న దేశ రాష్ట్రంలో ప్రోగ్రాంకి వెళ్ళానండి. ప్రోగ్రాంకి వెళ్ళిపోయాను, నా సూట్ కేసులు రాలే. ఆ సూట్ కేసుల్లోనే నా కాస్ట్యూమ్స్, ఆఖరికి నేను ప్రదర్శించే క్యాసెట్ కూడా ఇప్పుడు ప్రోగ్రాంకి వెళ్ళిపోయిన సూట్ కేసులు రాలే. నెక్స్ట్ ఫ్లైట్లో వస్తుందన్నాడు. అప్పటికే ఈ ఫ్లయర్స్ పంచి ఆడియన్స్ వచ్చేసారు. ఏం చేయాలి, ప్రోగ్రాం ఎలా చేయాలి? అప్పుడు ఫ్లాష్ అయింది ఏంటంటే, ఈ ఊర్లో కూడా క్లాసికల్ డ్యాన్సర్స్ ఉంటారు కదా అని ఆశా గోపాల్ ఉండేది. ఆవిడకి ఫోన్ చేసి ఆవిడ దగ్గర కాస్ట్యూమ్స్ అన్నీ తీసుకొని మేకప్ చేసుకునేంతసేపు ఆవిడ క్యాసెట్లు విని అప్పటికప్పుడు కొరియోగ్రఫీ చేసుకొని వెళ్ళి పర్ఫామ్ చేశానండి. అదొకటి మంచి అనుభూతి. మీ ఇంట్లో అంటే మీరు కాక ఇంకెవరైనా నృత్యం చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం? ప్రస్తుతం ఎవరూ లేరండి. మా అక్క చేసేది, ఇప్పుడు మా అక్క కూడా చేయట్లేదు. అంటే నా పిల్లలు ఇద్దరు, కార్తీక్ రామ్ కౌశిక్ రామ్ అని ఇద్దరు అబ్బాయిలు. కాకపోతే మిగతా పిల్లలందరూ నా పిల్లలే, ఆడపిల్లలందరూ నా స్టూడెంట్స్ అందరూ నా పిల్లలే. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి యుఎస్లో ఉన్నాడు సాఫ్ట్వేర్గా, పెద్ద కోడలు డాక్టరు. రెండో అబ్బాయి ఈవెంట్స్ చేస్తాడు, రెండో కోడలు డాన్సరు. ఆ అమ్మాయి కూడా స్కూల్ నడుపుతుంది. రెండో కోడలు డాన్స్ సౌందర్య అని. నలుగురు మనవాళ్ళు, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు. మరి వీళ్ళకి ఎవరికైనా వస్తుందేమో ఫ్యూచర్లో తెలియదు. అంటే నాకు ఎలా వచ్చిందో తెలియదు కదా,
అలాగే వాళ్ళకు కూడా వస్తుందేమో. మీరు కూచిపూడిలో అంటే మన కూచిపూడి సంప్రదాయంలో ఏమైనా మార్పులు చేర్పులు ఇంకా రావాలి అంటారా, లేదంటే పాత మన ట్రెడిషన్స్ అవే ఫాలో అవ్వాలంట? అంటే మీరు అసలు కూచిపూడి నృత్య కళాకారులకి ఇచ్చే సందేశం ఏంటి? అంటే సందేశం అంటే ఎవరు సందేశాలు తీసుకునేంత స్టేజ్లో లేరండి, ఎందుకంటే ఎవరు ఆలోచనలు వాళ్ళే. మార్పులు చేర్పులు చేసేంత గొప్పవాళ్ళం కాదు, కానీ చేయాల్సిన మంచి పద్ధతులు మంచిగా ఆల్రెడీ మన పెద్ద గురువులు చేసి పెట్టారు, దాన్ని రక్షిస్తే చాలు ఇంకా చెడగొట్టకుండా అనే నా అభిప్రాయం. కాకపోతే లోతులకు వెళ్ళాలి, అంటే లిటరేచర్లో కానీ వాటిలో లోతులకు వెళ్ళి మార్పులు చేర్పులు జనం యాక్సెప్ట్ చేయాలండి. జనాన్ని జనం మెచ్చుకున్నంత కాలం మనం చేసిన మార్పులు మనం చేయొచ్చు. అంటే మన ట్రెడిషనల్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి యాజ్ ఇట్ ఈస్ అవే కొనసాగాలి అంటారా, లేదంటే అందులో కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ చాలా మంది నృత్య కళాకారులు అందులో మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, అది కరెక్ట్ అంటారా తప్పు అంటారా, ఏమంటారు? తప్పు కరెక్ట్ అవన్నీ కానీ, ఎందుకంటే వాటిని చాలా పెద్దవాళ్ళు వాటిని ఒక రూపుదిద్ది మనకు అందించారు, దాంట్లో మనం మార్పు చేసేంత ఉండదు. వాటిని అట్లాగే రక్షిస్తే చాలు, అంటే అట్లా మళ్ళీ ఒక శబ్దం వచ్చింది, ఆ శబ్దాన్ని మనం ఇంకో శబ్దాన్ని రాయించలేము. తరంగాలు ఉన్నాయి వాటిని, అందులో బోల్డ్ తరంగాలు ఉన్నాయి వాటి, ఆ తరంగాలను అన్నింటినీ ప్రచారం చేస్తే చాలు. అష్టపదులు కానీ, తిల్లానాలు కానీ, జతిస్వరాలు, గొప్ప గొప్ప వాళ్ళు రాశారు వాటిని, వాటిట్లో మనం లోతుపాతలు చేయొచ్చు అంతే, వాటికి ఇంకో అర్థం చెప్పలేము. కాకపోతే వాటిని మనం అందంగా చేయొచ్చు, కానీ మనకు కొత్తగా ఆలోచన అంటూ ఏముండదు. వాటిని మార్చి ఇంకో అష్టపది రాయలేం, ఇంకొక శబ్దం రాయలేం, వాటిని కొంచెం ఇంకొంచెం దాన్ని కొద్దిగా మనం అంటే కొద్దిగా దానికి ఏదైనా మన మన సృజనాత్మకత జోడించి, మన సృజనాత్మకత జోడించి వాటిని ఇంకో విధంగా ప్రజెంట్ చేయొచ్చు, కానీ వాటి పూర్తిగా మార్చి ఇంకో శబ్దం ఇంకో తరంగం లాంటిది చేయడం అన్నది ఇంకో భామాకలాపం రాదండి. సిద్ధాంతుడు రాసిన భామాకలాపం తర్వాత ఇంకో భామాకలాపం రావడం కష్టం. ఇంకా రాస్తున్నారు ఎవరెవరో, కానీ భామ విలాపం అని కూడా రాస్తారు. భామ విలాపం అవన్నీ మనం భామ కలాపంకి భామ విలాపంకి ఉన్నటువంటి డిఫరెన్స్ తేడా ఏంటి? భామ కలాపం అంటే సిద్ధేంద్ర వాళ్ళు రాసింది, అంటే క్యారెక్టర్ ఆఫ్ సత్యభామ, దాన్ని కృష్ణుడితో మళ్ళీ అంటే ఆయనే పరమాత్మ అని తెలుసుకునేటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్, అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు తెలుసుకోవాలి కదా. అది భామ విలాపం అంటే బ్రైడ్ బర్నింగ్ అవన్నీ పెట్టుకున్నారు వాళ్ళు, అందులో కూడా నన్ను ఒక పాత్ర ఏమన్నా నేను వేయలు వేనన్నాను. అంటే బ్రైడ్ బర్నింగ్ అవన్నీ అంటే అవన్నీ కొంచెం వేరే, విలాపం అంటే బాధపడుతూ ఉన్నట్టు సందర్భం అండి. విలాపం అంటే భామ విలాపం అంటే అంటే ఇప్పుడు ప్రశ్న వచ్చినటువంటి అంటే ఇది విమెన్ ఇన్ ట్రబుల్ అది అట్లా తీసుకున్నారు, కానీ సమ్మా నాకు ఆ కాన్సెప్ట్ నచ్చలేదు, నేను చేయలేదు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, అంటే మీ ఈ డాన్స్ జర్నీలో మొదటి నుంచి ఇప్పుడు ఇంతవరకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, మీ పిల్లలు కానీ హస్బెండ్ కానీ? మా హస్బెండ్ చెప్పాను కదండి, ఈజ్ టోటలీ ఇన్ టు దిస్ అండ్ హీఈస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ మీ చెప్పాను. అకాడమీ అవార్డు దాకా వచ్చానంటే అడుగుల దగ్గర నుంచి చాలా మంచి సపోర్ట్, స్పెషలీ మా అత్తగారు మావగారు, మా ఆడపడుచులు కానీ మా పిల్లలు కానీ, ముందు వాళ్ళు ముఖ్యం, ఎంతో ముఖ్యం. ఎందుకంటే ప్రోగ్రామ్ అంటే స్టేమ్ ఇచ్చేస్తాం, ఇంటికి వచ్చాక మేము హ్యావ్ ది గుడ్ వాతావరణం, మంచి అట్మాస్ఫియర్ ఉండాలి. అంటే అట్మాస్ఫియర్ ఉండేలాగా చేసుకోవడం కూడా మన మన ధర్మం కూడా ఉందనుకోండి, మనం చేసుకుంటూ మనం ముందుకు నడవాలి. అంతేగాని ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టి మనం బయటకు చేసేది ఏమి లేదు, సాధించేది ఏదైనా ఒక పని ఉంది, ప్రోగ్రామ్ ఉంది అన్నప్పుడు ఇంట్లో ఇంటి పనులన్నీ సక్రమంగా నిర్వర్తించుకుని మనం బయటకు వెళ్తే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఐ థింక్ ఫర్ దిస్ మా మ్యారేజ్ 42 ఏళ్ళు అయింది, 42 ఏళ్లలో ఐ నెవర్ ఐ హ్యాడ్ ఎనీ కంప్లైంట్ బికాస్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇంట్లో బయట. అండ్ వీళ్ళకందరికీ ఏంటంటే మనకు రాని విద్య ఈమెకు వచ్చినప్పుడు మనం ఎందుకు కాదన్నారని అట్లా సపోర్ట్ చేశారు. సరే మా పేరెంట్స్ అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్పించబట్టే మీకు వచ్చింది వచ్చింది. మా మదర్ షీ వాజ్ వెరీ మచ్ అంటే షీ వాంటెడ్ మీ, షీ వాంటెడ్ టు సీ మీ యాజ్ ఎ డాన్సర్, యాజ్ ఎ అంటే గ్రోయింగ్ అండ్ షీ వాజ్ షీ హాజ్ సీన్ అండ్ షీ వాంటెడ్ మీ టు గెట్ ఏ ఫస్ట్ ప్లేస్ దట్ ఐ కుడ్ నాట్ డూ ఇన్ మై స్కూలింగ్, ఐ కుడ్ డూ ఓన్లీ ఇన్ మై ఎంఏ యూనివర్సిటీలో ఐ గాట్ మై ఫస్ట్ ప్లేస్. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మీరు మాస్టర్స్ డిగ్రీ చేశారు, దెన్ ఐ నో దట్ ఐఎమ్ ఓన్లీ ఫిట్ ఫర్ దిస్, దెన్ ఐ డిసైడెడ్ అంటే అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్. షీ వాజ్ సేయింగ్ నువ్వు ఏదన్నా కావాలనుకుంటే వదిలిపెట్టకూడదు, ఈ అంతా చూడాలి దాని, యు హావ్ టు సీ ది ఎండ్ ఆఫ్ ఇట్, సో దెన్ యూ హావ్ టు టోటలీ ఫోకస్ యువర్. అలా చూడబట్టే మీరు ఈరోజు కేంద్ర సంగీత నాటక అవార్డు వచ్చింది కదండి. అంతే అంతే, అంటే దట్ వాజ్ అవర్ విష్ అండ్ ఐ కుడ్ ఫుల్ఫిల్. మీరు విదేశాల్లో
ప్రదర్శనలు ఇచ్చినప్పుడు అక్కడ ప్రేక్షకులు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు, అక్కడ అనుభూతులు వివరించండి. వాళ్ళకందరికీ మనం అనుకుంటామండి విదేశీయులకి ఏమర్థం అవుతున్నారు, కానీ బికాజ్ కమ్యూనికేషన్ కదా, ఇది దిస్ ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, సో వీ హ్యావ్ టు ప్లీజ్ దెమ్ అండ్ కమ్యూనికేట్ టు దెమ్ వెరీ ప్రాపర్లీ విత్ అవర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. సో లండన్లో వెన్ ఐ పర్ఫార్మ్ ఐ రిసీవ్డ్ ఏ స్టాండింగ్ ఓవేషన్, ఐ పర్ఫార్మ్డ్ తరంగం దే వర్ బికాజ్ వీ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఆన్ ప్లేట్ విచ్ వాజ్ స్పెషాలిటీ ఆఫ్ తరంగం, సో దే రియలీ దే డోంట్ నో దట్ వీ కెన్ పర్ఫార్మ్ మెయింటైనింగ్ ది లయ అండ్ భావ అట్ ది సేమ్ టైమ్, సో ఐ డిసైడ్ దే రెస్పాండెడ్ మీ విత్ స్టాండింగ్ ఓవేషన్, ఐ కుడ్ డూ దట్ అండ్ ఆల్మోస్ట్ వేరు ఎక్కడ చేసినా కూడా కూచి, అందుకని నాకు కూచిపూడి అంటే అంత ఇష్టం బికాజ్ ఐ కుడ్ అంటే చదువురాని వాళ్ళు కూడా దిస్ ఇస్ దే కుడ్ అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఫేస్, కాబట్టి వేరెవర్ ఐ పర్ఫార్మ్ మై స్టూడెంట్స్ పర్ఫార్మ్ అవర్ పర్ఫార్మెన్స్ వాజ్ రిసీవ్డ్ వెరీ వెల్, కాబట్టి దిస్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ కూచిపూడిని అంత బాగా రిసీవ్ చేసుకోగలరు, అంత బాగా అప్రిషియేట్ చేయగలరు, రెస్పాన్స్ ఇవ్వగలరు అనేది ఐ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఆల్సో విల్ బి క్యారీడ్ బై మై స్టూడెంట్స్. ఆల్వాస్ ఐ నో దట్ దిస్ ఈజ్ క్యారీయింగ్ ఆన్ అండ్ ఐ కుడ్ ఆల్సో ఫీల్ దట్. మీ సంస్థలో అంటే ఇప్పుడు ఎంతోమంది శిక్షణ పొందుతున్నారు కదండి నృత్యంలో, అంటే వీళ్ళందరూ కూడా అరంగేట్రం అవన్నీ చేశారా, అరంగేట్రం అది చేయించిన తర్వాత అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ కూచిపూడి నృత్యం నేర్చుకున్నప్పుడు? మామూలుగా బేసిక్స్ నేర్చుకోవాలండి, ఫండమెంటల్స్ ఆ ఫౌండేషన్ చాలా ఉండాలి, అంటే తొందరపడకూడదు, వెంటనే ప్రోగ్రామ్ చేసేయాలి అనేది ఇవాళ లోపల ఆలోచన. అరంగేట్రం అవ్వగానే బోర్డు పెట్టేసుకుంటున్నారు టీచర్స్గా, దట్స్ నాట్ ది వే. నాకు 45 అరంగేట్రాలు చేశానండి, అంటే మినిమం బేసిక్స్ అన్నీ అయిపోయాక ఐటమ్స్ అన్నీ నేర్చుకుంటే. బేసిక్స్ నేర్చుకోవాలంటే ఎంతకాలం పడుతుంది మామూలుగా ఒక పిల్లలకి? 5-6 ఏళ్ళ పిల్లల నుంచి ఎవరైనా చేరారనుకోండి బేసిక్స్కి ఎంతకాలం పడుతుంది? 1 or 2 years పడుతుంది. ఆ తర్వాత బేసిక్స్ అంటే మనకి స్టెప్స్ అవి అయిన తర్వాత ఒక 5 years అండి టోటల్గా, అంటే ఐటమ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈచ్ ఐటమ్కి మనకి 6 months పెట్టుకోండి. ఓకే, అంటే ఒక ప్రాసెస్లో అనుకుంటే, అంటే ఒక సిస్టమేటిక్గా ఒక అంటే ఈ సెట్ ఆఫ్ ఐటమ్స్ అనుకుంటే అదే అవన్నీ నేర్చుకున్నాక అరంగేట్రం అంటే ఈ ఐటమ్కి ఒక 6 months తీసుకుంటాను. అంటే అరంగేట్రం చేయాలంటే సర్టిఫికేట్ డిప్లొమా ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే నేను ఎందుకంటున్నానంటే అంటే దట్ షుడ్ నాట్ బి లెఫ్ట్ లైక్ దట్, అంటే సర్టిఫికేట్ డిప్లొమా చేస్తే దే బికమ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీథింగ్, అంటే రేపు పొద్దున వాళ్ళు ఎక్కడ లేకపోయినా స్కూల్లో ఒక టీచర్ డిప్లొమా ఉందంటే టీచర్ గాను, అంటే దే కెన్ మేక్ దేర్ లివింగ్ ప్రాపర్లీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ అరంగేట్రం అనేది పర్ఫార్మెన్స్ థియరిటికల్ బేస్డ్ ఏంటంటే డిప్లొమా అండ్ సర్టిఫికేట్ దట్ విల్ హెల్ప్ దెమ్ టు ఫర్దర్ స్టడీ ఇన్ దర్ ఎంఏ కానీ ఫర్దర్గా వాళ్ళు రీసెర్చ్ చేయడానికి కానీ ప్రాక్టికల్ చేయడం డాన్స్ చేయడంతో పాటుగా థియరీ కూడా తెలిసి ఉండాలి. పూర్వ గురువులు మన వాళ్ళ గురించి వాళ్ళ హిస్టరీస్ అన్ని తెలుసుకోవాలి, ఒక ఐటెంలో ఏం నేర్చుకోవాలి దేని మీద ఫోకస్ చేయాలి అన్నది పిల్లలకి ఐడియా ఉండాలి. మన తెలుగు అంటే నేర్చుకోవడం కాదు నేర్పడం ఎంత కష్టం అన్నది తెలియాలి వాళ్ళకి. నేర్పడం అంటే దేని మీద మనం ఆలోచించాలి, దేని మీద మనం పిల్లలకు నేర్పించినప్పుడు ఎలా నేర్పాలి అనేది మెయిన్ అండి. అది అయితే వాళ్ళకి దే కెన్ ఎస్టాబ్లిష్ దెమ్ సెల్స్.
మేడం, మీరు 40 ఏళ్ల క్రితం మీరు ప్రారంభం చేశారు మీ డాన్స్ నేర్చుకోవడం. అప్పుడు గురువులు నేర్పిన విధానానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పటి జనరేషన్ నేర్పుతున్న విధానానికి ఏమైనా తేడా ఉందా? తప్పకుండా తేడా ఉంటుందండి. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం అంటే మనం మనంగా ఉండం, గురువులు ఉన్న శ్రద్ధ వేరు, ఇప్పుడున్న గురువులకి శ్రద్ధ వేరు. పిల్లలు కూడా కాన్సెప్ట్ మీద వాళ్ళకి అంటే ఆర్ట్ మీద కన్నా అంటే ఇది అట్రాక్షన్ కాబట్టి ఇది పర్ఫార్మెన్స్ ఇస్తే చప్పట్టు కొట్టి అలా దాని మీదకి వెళ్ళిపోతుంది వీళ్ళ మనసు. అంటే పూర్తిగా డెడికేట్ అయ్యి నేర్చుకోవట్లేదు. నేర్చుకోవాలి. డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ముందు పేరెంట్స్ తొందరపడిపోతున్నారు. అంటే మా గురువులు వేదాంత జగన్నాథ శర్మ గారు ఫస్ట్ నాకు విజ్ఞాన భావనలో చెప్పాను కదా, నేషనల్ స్కాలర్షిప్ వచ్చినప్పుడు ఆయన దగ్గర నేర్చుకోవాలని చెప్పారు. మీరు చెప్పాలన్నప్పుడు అప్పుడే ఆయనకు అంత పేరు లేదు పాపం, అందుకని సత్యనారాయణ శర్మ గారికి ఉన్నంత లేదు. కాకపోతే ఆయనకి అప్పటికే ఒక 50 సినిమాలకి వాటికి చేశారు ఈయన. అంటే నేను 50 సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. నా ఫోకస్ అంతా కొరియోగ్రఫీ మీద ఉండే. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. స్కూల్లో కూడా నేను చిన్న చిన్న క్లాసికల్ డాన్స్ అవి తీసుకునేదాన్ని, ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే దానికే కొరియోగ్రఫీ చేసేదాన్ని. జగన్నాథ శర్మ గారు లాంటి అంటే అంత పెద్ద గురువు అంటే వాళ్ళ నాన్నగారు వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. వాళ్ళంతా ఏంటంటే చాలా అంటే పట్టిన ముద్ర పట్టకుండా, పట్టిన భావం పట్టకుండా అప్పటికప్పుడు ఒక పాట తీసుకుంటే అంత బ్రహ్మాండంగా చేసేటువంటి టాలెంటెడ్ ప్రతిభావంతులు వాళ్ళందరూ. అందుకని జగన్నాథ శర్మ గారి దగ్గర ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఆయన దగ్గర నుంచి నాకు సంక్రమించింది ఇది. తర్వాత 2001లో నాకు హంస అవార్డు వచ్చింది. స్టేట్ హైయెస్ట్ అవార్డు 2001లో నాకు నారాయణ రెడ్డి గారు దీంట్లో నాకు హంస అవార్డు వచ్చింది. తర్వాత అప్పుడు ఏం చేశానంటే దాని తర్వాత నా బాధ్యత అని వేదాంత లక్ష్మీనారాయణ శర్మ గారికి డెడికేట్ చేస్తూ ఒక 12 మంది దగ్గర 72 ఐటమ్స్ కొరియోగ్రఫీ చేసి ఆయనకి డెడికేట్ చేశాను. అప్పుడు 72 ఐటమ్స్ కొరియోగ్రఫీ చేస్తాం. 72 ఐటమ్స్ అంటే వేటి మీద అంటే అన్నమాచార్య కీర్తనల అన్నమాచార్య కదా 8 అంటే ఒక శబ్దాలు కావచ్చు, కీర్తనలు కావచ్చు, తర్వాత అష్టపదులు కావచ్చు, అలా వేరియస్ సోలో ఐటమ్స్ ఆయన సోలో ఐటమ్స్ మీదే ఎక్కువగా ఆయన ఫోకస్ లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. ఎందుకంటే ఆయన సోలో రెపర్టియర్ ఆడవాళ్ళు చేయాలంటే సోలోనే చేయగలరని ఉంచారు. తర్వాత లేటెస్ట్గా మా సీనియర్ స్టూడెంట్స్ వాసవి అండ్ నీరజన్ వాళ్ళ ఇద్దరి దగ్గర 108 అన్నమాచార్య కీర్తనలు ఓహో చేసి అందులో వేరియేషన్స్ అంటే మీరు వాటికి 108 అన్నమాచార్య కీర్తనలు కొరియోగ్రఫీ చేశారు. అది దాని ప్రదర్శన ఒకటి బాకీ ఉంది. ఇంకా ప్రదర్శించలేదు. నాకు కొంచెం అనారోగ్య సమస్య వచ్చింది, దాంతో దానికి కొంతకాలం పట్టేటట్టుంది. ఏదైనా భగవంతుని ఆజ్ఞ కావాలి కదా, అందుకని నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. శివుడి ఆజ్ఞ లేని చీమైనా కొట్టదు అన్నట్టుగా ఆ ప్రదర్శనకు కూడా కొంచెం సమయం. ఇప్పుడు అంటే కొరియోగ్రఫీలు కూడా బయటికి రావు, అంతే కష్టపడి చేసిన. అవునవును, చాలా బాగుందండి. వెంకటేశ్వర స్వామికే నేను అది డెడికేట్ చేస్తున్నాను. నా ఇందాక అడిగారు నా అవార్డు ఎవరికని. నా అవార్డు ఎవరికంటే ముందుగా ఈ నాట్యంలో నాకు ప్రవేశం కల్పించిన మా తల్లిదండ్రులకి, తర్వాత నాకు నాట్యం వంటివి నేర్పిన మా గురువులందరికీ, తర్వాత నా దగ్గర ఒక నన్ను గురువుగా నిలబెట్టి ఈ అవార్డు దాకా తీసుకెళ్ళిన నా శిష్యులందరికీ కూడా వెళ్తుంది ఇది. ముఖ్యంగా ఆ స్థాయికి తెచ్చిన మా శ్రీవారు మద్దాడి రఘురామ్ గారికి, తర్వాత అందరికీ ఈ అవార్డు అంకితం. చాలా బాగుందండి మేడం. ఎంతో మీరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా సమయాన్ని వెచ్చించి స్టూడియోకి విచ్చేసి అసలు ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.